అందరికీ నమస్తే. ఇక్కడ విచ్చేసిన మా లోకేసు తమ్ముడు గారికి మరీ మరీ నమస్తే. ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క మహిళ కూడా మన డోక్రా సంఘాలు ఎవరో వచ్చి మనకు పెట్టారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు మన మంటిని కుందేళ్ళలా బతికే మనకి ఒక ప్రతి మహిళ కూడా బయట రావాలి. ప్రతి ఒక్క మహిళ కూడా ఒక అక్క చెల్లెమ్మ అందరూ కూడా ఇది ఈ ప్రతి నడి రోడ్డు మీద ఈ రోజు నడుస్తున్నామంటే ఎవరిచ్చింది మనకి ఈ హక్కు? ఎవరిచ్చింది? ఎవరిచ్చింది? మా అన్నిచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా చరిత్రని ఈసారి సృష్టించాలి. సృష్టించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వంలో చూసుకుంటే మేమేమో చేశాం ఏమో చేశాం అంటున్నారు. ఏం చేస్తున్నారు? ఏమీ చేస్తలేదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళన్నీ చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు. కాదండి, ఇంకేమంటున్నారంటే ఈసారి వస్తామ్మా నేను కేజీ బంగారం ఇస్తానమ్మా. అక్క చెల్లెమ్మలు నా మాటినండి, ఈసారి వస్తే నేను కేజీ బంగారం ఇస్తున్నాను అని చెప్తున్నాడు. కానీ కేజీ బంగారం కాదు కదా, కనీసం మన పిల్లల చదువులు కూడా లేకుండా మనం సంగనాకపోతాం అంతే ఈసారి వస్తే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా గాని మనం అందరం కూడా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కరు కూడా బస్ ఛార్జీలు అయితేనేమి కరెంట్ ఛార్జీలు అయితేమి వన్ టైం సెటిల్మెంట్ అంట, ఒక వన్ టైం సెటిల్మెంట్ అంట కట్టేయాలంట. అదేమంటే ఆ రోజు ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పారు? లేదు, అందరికీ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాము, ఎస్సీ ఎస్టీలంతా ఫ్రీగా వాడుకోవచ్చు అని చెప్పారు. ఈ రోజు ఏమంటున్నారంటే లేదు లేదు, మీరు అర్చనల్ మాట లోటు వాడారు కాబట్టి మీరు కట్టాలి కరెంట్ ఛార్జీలు అని చెప్తున్నారు. ఆ శాస్ సిస్టమ్ అంట ఇప్పుడు మన కొత్తగా. ఎందుకంటే ఇప్పుడు మోటార్లకు బిల్లు, వేరే కరెంట్ వాడితే బిల్లు, వాళ్ళకైతే ఏసీలు ఉండొచ్చు, వాళ్ళకైతే అన్ని ఉండొచ్చు, వాషింగ్ మిషన్లు ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో అయితే కూలర్లు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. కానీ ఏమీ లేని వాడు ఎప్పుడు ఏమీ లేకనే ఉండాలి అని చెప్పింది ప్రభుత్వము. చెప్పిందా? ఎవరు చెప్పారు? మన జనాలు ఒక్క శాన్స్ అంటే ఏమారిపోయింది దానికి ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. ఆ అనుభవాన్ని మనం తిరిగి రాసుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు, మన చేతుల్లోనే ఉంది. కాబట్టి వచ్చి 3 సంవత్సరాలు అయింది, 3.5 సంవత్సరము అయింది. ఈ 3.5 సంవత్సరంలో కనీసం మేము 3 రాజధానులు కడతామని 3 ఇటుకలు పెట్టిన పాపాలు పోలేదు. 3 ఇటుకలు పెట్టిన పాపాలు పోలేదు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సైకో పోవాలి, మన సైకిల్ ముందుకు రావాలి. సైకో పోవాలి.